ఆది పర్వమున ఆస్తిక పర్వము అనే ఒక పర్వమున 18వ అధ్యాయము విష్ణుమూర్తి మోహిని రూపమును ధరించి అమృతమును రక్షించుట. చౌతిరువాచ తతో భ్రశిఖరాకారై గిరిశృంగైరలంకృతం మందరం పర్వతవరం లతాజాల సమాకులం నానావిహగ సంగుష్టం నానాదంష్టి సమాకులం కిన్నరైరప్సరోభిశ్చ దేవైరపి చ సేవితం ఏకాదశ సహస్రాణి యోజనానాం సమర్చితం అదో భూమే సహస్రేషు తావత్స్వేవ ప్రతిష్ఠితం తమద్దత్తుమసక్తావై సర్వే దేవగణాస్తదా విష్ణుమాసీనమభీత్య బ్రహ్మాణం చేదమబ్రువన్. ఉగ్రశ్రవసుడు చెప్తున్నాడు, దేవతలందరూ మందర పర్వతం దగ్గరికి వెళ్ళారు. నీలివర్ణ శిఖరాలతో అనేక లతా సమూహాలతో కూడింది ఆ మందర పర్వతం. అది అనేక పక్షులకు నివాసం, సింహాలకు వ్యాఘ్రాలకు తదితర జంతు సమూహానికి అది స్థానం. అక్కడ దేవతలు అప్సరస్సులు విహరిస్తూ ఉంటారు. అది 11,000 యోజనాలు ఎత్తు, అంతే లోతును కలిగి ఉంది. వాళ్ళందరూ ఎంత ప్రయత్నం చేసినా ఆ పర్వతం ఎత్తలేకపోయారు. అందరూ మళ్ళా విష్ణువుని బ్రహ్మని ఇలా ప్రార్థించారు. భవంతవత్ర కుర్వత్తాం బుద్ధిం నైహి శ్రేసిం పరాం మందరోద్ధరణే యత్న క్రియతాం చహితాయనః. మీరిద్దరూ సద్బుద్ధితో ఆలోచించి మన మేలు కోసం మందర పర్వతం ఉద్ధరించడానికి ప్రయత్నం చేయండి. తౌతిరువాచ తదేతి చాబ్రవీత్ విష్ణు బ్రహ్మణ సహ భార్గవ అచోదయనమేయాత్మ ఫణీంద్రం పద్మలోచన. ఉగ్రశ్రవసుడు అంటున్నాడు, భృగుశ్రేష్ట విష్ణుమూర్తి బ్రహ్మ కూడా అలాగే అని అందుకు సిద్ధమయ్యాడు. విష్ణుమూర్తి సర్పరాజైన అనంతుణ్ణి ఆ పర్వత సముద్రానికి ప్రేరేపించాడు. తతోవంత సముత్య బ్రహ్మణ పరిచోదిత నారాయణేన చాప్యుక్త తస్మిన్ కర్మణి వీర్యవాన్. అనంతరం విష్ణుమూర్తి బ్రహ్మదేవుల ఆజ్ఞతో మహాపరాక్రమవంతుడైన అనంతుడు లేచి కార్యసిద్ధికి పూనుకున్నాడు. అద పర్వత రాజానాం తమనంతో మహాబల ఉజ్జహార బలాద్ బ్రహ్మన్ శవనం శవనౌకసం. మహాబలవంతుడైన అనంతుడు మహోత్సాహంతో వృక్షాదులతో సహా పర్వతాన్ని లేవనెత్తాడు. తతస్థేన సురాసార్థం సముద్రముపతస్థే స్థిరే సముచూరం మృతస్యార్థే నిర్మదిష్యామహే జలం. అనంతరం అనంతంతో కలిసి దేవతలందరూ అమృతం కోసం సముద్రాన్ని మధిద్దామని అన్నారు. అపాంపతిరథోవాచ మమాప్యంసో భవేత్త షోడాస్మి విపులం అర్థం మందర భ్రమణాతిథి. అప్పుడు సముద్రుడు వాళ్ళతో, మందర భ్రమణం వల్ల కలిగే బాధ నేను భరిస్తాను, ఆ అమృతంలో నాకు కూడా కొంచెం భాగం ఇవ్వాలి అని కోరాడు. ఊచుష్ట కూర్మ రాజానం అకూపారే సురాసురాః అధిష్టానం గిరిరస్య భవాన్ భవితుమర్హతి. అనంతరం కూర్మరాజును మందర పర్వతానికి అడుగు భాగాన మట్టుగా ఉండమని అడిగారు. కూర్మేణతో తదేచ్చుక్వా పృష్ఠమస్య సమర్పితం తం శైలం తస్య పృష్ఠస్య వజ్రేణేంద్రో న్యపీడయత్. ఆ తావేట్రాజు అలాగే అని తన అంగీకారాన్ని తెలిపి ఆ మందిరానికి అడుగుగా ప్రవేశించింది. దేవేంద్రుడు ఆ కూర్మరాజు పై చిప్పను తన వజ్రాయుధంతో చీల్చి సవరించాడు. దానిపైన అనంతుడిని సహాయంతో మందిరాన్ని ఉంచాడు. మందానం మందరం కృత్వా తదా నేత్రం చ వాసుకీం దేవామదితుమారబ్ధ సముద్రం నిధిమంబసాం అమృతార్థే పురా బ్రహ్మన్ తదైవాసురదానవా ఏకమంతుముపాశ్లిష్ట నాగరాజ్ఞో మహాసురా వివిధా సహిత సర్వే యతపుచ్చం తతస్థిత. దేవదానవులు మందర పర్వతాన్ని కవంగా చేసుకున్నారు. సర్పరాజైన వాసుకుని తాడుగా చేసుకుని సముద్రాన్ని మధించడానికి ప్రారంభించారు. నాగరాజు యొక్క ముఖభాగాన్ని రాక్షసులు, తోకభాగాన్ని దేవతలు పట్టుకుని మదనం చేసాగారు. అనంతో భగవాన్ దేవ యతో నారాయణస్తత శిరౌక్షిప్య నాగస్య పునఃపునరవాక్షిపద్. అనంతుడు ఎక్కడుంటాడో శ్రీమన్నారాయణమూర్తి కూడా అక్కడే ఉంటాడు. మాటి మాటికి వాసుకి శిరస్సును పైకి ఎత్తి నిట్టూరుస్తున్నాడు. వాసుకేరథ నాగస్య సహ సాక్షిప్యత సురై సధూమా సార్షిశోవాత నిష్పేతుర ముఖాత్. నిరంతరం దేవతలు వేగంగా లాగుతూ ఉండడం చేత వాసుకి ముఖం నుండి ఎరతగిన మంటలతో పొగలతో కూడిన వాయువులు వెలువడుతున్నాయి. తేధూమ సంగా సంభూత మేఘ సంగా సవిద్యుత అభ్యవర్షన్ సురగణ
శ్రమసంతాప కర్షిత ఆ పగల వల్ల ఏర్పడిన మేఘ సమూహాలు విద్యుత్ ప్రభలతో కూడిన వర్షాన్ని కురిపించి వారి శ్రమను పోగొడుతున్నాయి. తస్మాత్ చగిరి కూటాగ్రాత్ ప్రచ్యుత పుష్పవృష్టయ సురాసురగణాన్ సర్వాన్ సమంతాత్ సమవాకిరన్. మందరం అటు ఇటు కదులుతూ ఉండడం చేత పర్వత శిఖరాగ్రం నుండి దేవదానువులపై పుష్పవర్షం కురిసింది. బభూవాత్ర మహానాథ మహామేఘరవోపమహ ఉదీర్మధ్యమానస్య మందరేణ సుదాసురై. దేవదానవులు మందరంతో సముద్రాన్ని చిలుకుతూ ఉంటే సముద్రంలో మేఘ గంభీరమైన ధ్వని వినిపించింది. తత్ర నానా జలచరాహ వినిష్పిష్ట మహాద్రిణ విలయం సముపాజగ్ము సతసో లవణాంబసి. మహాపర్వత సంగణం చేత అందరు జల జంతువులన్నీ సముద్రంలో ఉప్పు నీటిలో విలయం పొందే. వారుణాని చ భూతాని వివిధాని మహీధర పాతాళ తలవాసీని విలయం సముపానియత్. ఆ పర్వతం వల్ల సముద్రం అడుగునున్న పాతాళంలో ప్రాణులన్నీ నశించాయి. తస్మిన్ చ భ్రామ్యమాణి ద్రౌ సంగృష్యంత పరస్పరం వ్యపతన్ పతకూపీత పర్వతాగ్రం మహాద్రుమ. ఆ మధన సమయంలో పర్వత శిఖరంపై ఉన్న వృక్షాలు వాటితో పాటు పక్షులు అన్నీ పడిపోయాయి. తేషాం సంఘర్ష అగ్ని అర్చిభీ ప్రజ్వలన్ముహు విద్యుద్భిరివలీనాభ్రం ఆవృణోన్మందిరం గిరిం. ఆ పర్వత సంఘర్షణ వల్ల పుట్టిన అగ్నిజ్వాలలు ఆకాశంలో మెరుపు తీగల్లాగా మందర పర్వతాన్ని ఆవరించాయి. దదాహ కుంజరాంస్తత్ర సింహాశ్చైవ వినిర్గితాన్ విగతాసూని సర్వాణి సత్వాన్ని వివిధాని చ. అక్కడ నివాసం ఉండే ఏనుగులు సింహాలు అనేక జంతువులు చనిపోయి బయటకు వచ్చాయి. తమగ్ని మమన శ్రేష్ట ప్రదహంతమితస్తత వారినా మేఘ జనీంద్ర సమయామాస సర్వసహ. అమరాధిపతి అనేంద్రుడు మేఘాలను వర్షింపజేసి చుట్టూ ఆవరించిన అగ్నిని చల్లార్చాడు. తతో నానా విధాస్తత్ర శుశ్రువు సాగరాంబసి మహాద్రుమాణం నిర్యాస బహవశ్చౌషధీరస. అప్పుడు ఆ పర్వత శిఖరంపై ఉన్న వృక్షాల నుండి జిగుర్లు ఔషధులు అన్నీ మహాసముద్రంలో పడ్డాయి. తేషాం అమృత వీర్యాణం రసానం పయసైవ చ అమరత్వం సురాజగ్ము కాంచనస్య చ నిస్రవత్. వృక్షాలతో ఔషధులతో కూడిన అమృతతుల్యమైన సముద్ర జలం స్వర్ణాలతో అనేక మణులతో కూడి దేవతలకు అమరత్వాన్ని పొందించింది.